హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పవిత్ర భారతదేశం ఆధ్యాత్మికతకు ప్రధాన కేంద్రం ఇక్కడ ఎన్నో ఆలయాలు కోటలు ఉన్నాయి వాటిలో ఎన్నో వింతలు రహస్యాలు కూడా దాగి ఉన్నాయి అలాంటి ఒక ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది అదే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఈ ఆలయంలో ఆరవ తలుపుకు సంబంధించిన మిస్ట్రీ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మేమే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక్కడ వెలసిన అనంత పద్మనాభ స్వామి చాలా శక్తివంతుడు చాలా ధనవంతుడు కూడా పాల సముద్రంలో శేషతల్పంపై విష్ణువు శయనించినట్టు కనిపించే రూపాన్ని ఈ ఆలయంలో చూడొచ్చు కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపద ఈ ఆలయంలో ఉంది అసలు అనంత పద్మనాభ స్వామి ఈ క్షేత్రంలో ఎలా వెలిసాడు అన్న పురాణ కథను తెలుసుకుందాం పూర్వం దివాకరుడనే విష్ణు భక్తుడు ఉండేవాడు నిత్యం విష్ణునామ సంకీర్తనతో ఆయనను ఆరాధించేవాడు అతని భక్తికి మెచ్చుకొని ఒకరోజు విష్ణుమూర్తి చిన్న బాలుడి రూపంలో ప్రత్యక్షమవుతాడు అయితే ఆ భగవంతుడే స్వయంగా పిల్లవాడి వేషంలో వచ్చాడన్న విషయం తెలియక ముద్దులొలుకుతూ ఉన్న ఆ పిల్లాడిని చూసి మచ్చిక చేసుకుని తన ఇంట్లో తనతో కలిసి ఉండమని ముద్దు ముద్దుగా అడుగుతాడు అప్పుడు ఆ పిల్లాడు తాను ఏ పని చేసినా తనకు అస్సలు అడ్డు చెప్పకూడదని ఒకవేళ అలా అడ్డు చెబితే వెంటనే ఇంటి నుంచి వెళ్ళిపోతానని కండిషన్ పెడతాడు ఇక దివాకరముని కూడా సరే అనడంతో ఆ పిల్లాడు దివాకరుడితో కలిసి అతని ఇంటికి వెళతాడు అలా ఇంటికి వెళ్ళాక ఆ పిల్లాడు ప్రతి నిమిషం దివాకరుణ్ణి హేళన చేస్తూ అల్లరి చేసేవాడు అయినా సరే ఆ పిల్లాడిని ఒక్క మాట కూడా అనేవాడు కాదు దివాకరుడు అతడికి పాలు పళ్ళు అన్నీ ఇచ్చేవాడు ఒకరోజు దివాకరుడు తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ పిల్లాడు వచ్చి సాల గ్రామాలను అతని నోట్లో వేస్తాడు దాంతో దివాకరుడికి పట్టరానంత కోపం వచ్చేస్తుంది అంతే వెంటనే ఆ పిల్లాడు మాయమైపోతాడు అప్పుడు దివాకరుడికి అసలు విషయం అర్థమవుతుంది తన ఇంటికి వచ్చిన పిల్లాడు మరెవరో కాదు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అన్న సంగతి తెలుస్తుంది అప్పుడు ఆ విషయం తెలుసుకుని చాలా బాధపడి మళ్ళీ తన ఇంటికి రమ్మని కోరుకుంటారు దివాకరముని అప్పుడు ఆ పిల్లాడి ఆకాశవాణి వినిపిస్తుంది తనను చూడాలంటే అనంతన్కాడు దగ్గరకు రావాలని చెప్పేసరికి దివాకరుడు స్వామిని వెతుక్కుంటూ ఆ ప్రాంతానికి వెళతాడు అక్కడ సముద్ర తీర ప్రాంతంలో ఒక భారీ వృక్షం శ్రీ మహావిష్ణువు రూపంలో అతనికి కనిపిస్తుంది అయితే అంత పెద్ద రూపాన్ని చూడలేకపోతున్నానని దివాకరుడు చెప్పేసరికి స్వామి దివాకరుణ్ణి భారీ కాయుడిగా మార్చేస్తాడు అప్పుడు దివాకరుడు స్వామిని పూర్తిగా స్పష్టంగా దర్శించుకోగలుగుతాడు అప్పటి నుంచి అక్కడ శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు అప్పుడు స్వామి తన కోరికను నెరవేర్చినందుకు దివాకరుడు స్వామికి ఒక టెంకాయలో మామిడికాయనుంచి ప్రసాదంగా ఇస్తారు ఇక అప్పటి నుంచి ఆ ఆలయంలో టెంకాయలో మామిడికాయనుంచి స్వామివారిని దర్శించుకునే భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఈ పద్మనాభ స్వామిని బలరాముడు కూడా దర్శించుకున్నాడని భాగవతంలో రాయబడింది ఇక ఈ ఆలయానికి తిరువనంతపురం ట్రావెన్ కోర్ రాజులు సంరక్షకులుగా ఉండేవారు వారి కాలంలోనే అనంత పద్మనాభ స్వామికి అంతులేని సంపద వచ్చిందని చెప్తారు ఈ ఆలయానికి సంబంధించి రెండు వేల పదకొండులో ఆలయ పాలక మండలి గుడి నేలమాళిగల్లో ఆరు రహస్య గదులను గుర్తించేసరికి సుప్రీంకోర్టు తీర్పుతో అందులో ఐదు గదులను తెరిచారు ఏబిసిడిఈఫ్ అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఆ గదులకు పేర్లు పెట్టి వాటిల్లో ఒక్కొక్కటి తెరిచి చూడగా వాటిల్లో ఇరవై పెద్ద జగ్గులు బంగారు హ్యాండిల్తో ఒక జగ్గు ఒక బంగారపు పెన్ను మూడు వందల నలభై వరకు బంగారు జగ్గులు ముప్పై వెండి దీపాలు శివుడి విగ్రహాలు ఇతర బంగారు ఆభరణాలు రాసుల కొద్దీ పోగుపడి ఉన్నట్టు గుర్తించారు అయితే ఈ ఐదు గదులు తెరిచినప్పటికీ ఆరో గదిని మాత్రం ఇంకా తెరవలేదు ఈ గదికి మాత్రం నాగబంధనం వేసి ఉండడంతో దీన్ని తెరవడం అంత సులభం కాదు అని పండితులు పేర్కొన్నారు ట్రావెన్కోర్ రాజకుటుంబం చేర వంశానికి చెందినవారు అలాగే కులశేఖర సన్యాసి ఆల్వార్ సంతతి వారు బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా ఈ దేవాలయాన్ని దర్శించుకుని ఇక్కడి పద్మతీర్థంలో స్నానం చేసి పదివేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్టు భాగవతంలో చెప్పబడింది ఈ ఆలయ ప్రాంగణం ఏడెకరాల విస్తీర్ణం మేర ఉంటుంది ప్రత్యేకమైన టేకు చెక్కతో బంగారు కవచంతో తయారు చేయబడిన ఈ దేవాలయ ధ్వజస్తంభం ఎత్తు ఎనభై అడుగుల వరకు ఉంటుంది పదిహేడు వందల యాభైలో ట్రావెన్కోర్ ని పాలించిన మార్తాండవర్మ అనంత పద్మనాభ స్వామికి రాజ్యాన్ని అంకితం చేయడంతో పాటు ఇక నుంచి ఈ ప్రాంతాన్ని పాలించే రాజులంతా అనంత పద్మనాభుని సేవకులుగా మాత్రమే రాజ్యాన్ని పరిపాలిస్తారని మార్తాండవర్మ ప్రకటించారు అప్పటి నుంచి ట్రావెన్కోర్ రాజులకు అనంత పద్మనాభ దాస అనే బిరుదు కూడా వచ్చింది నేటికి ఈ ఆలయం ట్రావెన్కోర్ కోర్ రాజకుటుంబీకుల అధీనంలోనే ఉంది ఇక ఈ ఆలయంలోని ఆరో గదిని అసలు తెరవడానికి వీలు లేకుండా చేశారు దీనికి నాగబంధనం ఎలా వేశారంటే ఆ గది ద్వారానికి ఎలాంటి మేకులు కానీ చిలుకు కానీ లేవు దీన్ని పదహారో శతాబ్దంలో మార్తాండవర్మ వేయించిన నాగబంధం అయితే ఈ రహస్య తలుపును తెరవడానికి ఎందరో వేద పండితులు తాంత్రికులు గరుడ మంత్రాన్ని పఠించి ఈ నాగబంధాన్ని తప్పించే ప్రయత్నం చేశారు కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది అయితే మానవ మాతృలకు అందని ఏదో బలమైన శక్తితో ఈ నాగబంధాన్ని వేసినట్టు చెప్పారు పురాణ ఇతిహాసాల కాలం నుంచి కూడా సర్పాలకు మానవ జీవితాలకు మధ్య విడదీయరాని బంధం ఉంది అనంత పద్మనాభస్వామి ఆలయ నేలమాళిగల్లోని ఐదు గదుల తలుపులను తీసినప్పటి నుంచి ఈ నాగబంధ ప్రభావం చూపించడం స్టార్ట్ చేసింది అలా ఈ కమిటీ సభ్యుల్లో ఒకరు వారి మాతృమూర్తిని పోగొట్టుకోవలసి వచ్చింది మరో సభ్యుడికి కాలు విరిగింది ఇంతలో ఆరో గది తలుపు తెరుద్దాం అనుకున్నారు కానీ తలుపుల మీద నాగుపాముల గుర్తులు చూసేసరికి వాటిని తెరిచే సాహసం ఎవ్వరూ చేయలేకపోయారు మొదటి గది తలుపు తీసిన దగ్గర నుంచి కమిటీ సభ్యులకు ఏదో ఒకటి జరుగుతూ అపశకనం గోచరిస్తూనే ఉంది ఆ టైంలో ఈ గదుల్లోని నిధుల మీద కోర్టులో కేసు వేసిన ఆ జన్మ బ్రహ్మచారి సుందరరాజన్ కూడా కన్నుమూశారు ఆయన మరణం కూడా ఈ నాగబంధం ప్రభావం వలనే జరిగిందని ప్రజల విశ్వాసం ఇలాంటి ఒక నాగబంధాన్ని కనుక ఒక్కసారి వేస్తే అది వేల సంవత్సరాలైనా పనిచేస్తూనే ఉంటుంది గట్టిగా చెప్పాలి అంటే సర్పజాతి ఉన్నంత వరకు ఈ బంధం చాలా పటిష్టంగా ఉంటుందని అర్థం నాగబంధం వేసేటప్పుడు ఐదు తలల పాము దగ్గర నుంచి ఎన్నో విషపూరిత పాములను ఆవాహన చేస్తారు ఆ క్షణం నుంచే అవి నిధి నిక్షేపాలను కాపాడుతుంటాయి ఇంత పటిష్టంగా ఉన్న ఈ నాగబంధాన్ని అసలు ఎవరూ తెరవలేరా అంటే తప్పకుండా తెరవచ్చు కానీ అది చాలా కష్టమైన పని ఎందుకంటే దీని వెనుక ఒక రహస్యం దాగి ఉంది క్షీరసాగర మథన సమయంలో రాహుకేతువులిద్దరూ తమ శరీరాలను కోల్పోవలసి వస్తుంది అప్పుడు సర్పాలు తమ శరీరాలను వీళ్ల కర్పిస్తాయి అలా తమకు సహాయం చేసినందుకు గాను ప్రతిఫలంగా మంత్రతంత్రాలకు నాగులు అధిష్టాన దేవతలుగా ఉంటారు అని రాహుకేతువులు ఆ సర్పజాతికి గొప్ప వరాన్నిస్తారు ఇలా అష్టదిక్కులకు అనంత వాసుకి తక్షక కర్కోటక లాంటి నాగులను అధిష్టాన దేవతలుగా ఉంచడం మొదలుపెట్టారు మంత్రం యంత్రం తంత్రం క్రియ ముద్ర జ్ఞానం అనే ఆరింటితో ఎవరికీ అంత తేలికగా వశం కాని నాగబంధాన్ని వేస్తారు ఇలా వేసే సమయంలో ఒక్కో దానికి ఒక్కో నాగదేవతను ఆవాహనం చేసి ఆ నిధికి కాపలాగా ఉంచుతారన్నమాట ఒకవేళ ఈ బంధాన్ని విప్పాలి అంటే మాత్రం ఈ ఆరింటిని మంత్రాలతో ఆవాహన చేసుకోవాలి అలాగే అదే వరుసలో ఆ మంత్రాలు పఠించినప్పుడే ఆ బంధం అనేది విడుదలవుతుంది పొరపాటున ఈ మంత్రోచ్చారణ వరుస తప్పినా తప్పుగా చదివినా ఈ తలపెట్టిన కార్యం మొత్తం వికటిస్తుంది ఆ నాగణాలు ఆ మంత్రాలు చదివిన వారి మీద విరుచుకుపడి అంతం చేసేస్తాయి చూసారా ఈ నాగబంధం అనేది ఎంత పగడ్బందీగా పవర్ఫుల్గా ఉంటుందో అన్న విషయం అయితే ఇప్పుడు ఈ ఆరోగ్యది తలుపు తెరిచే మహాసిద్ధయోగులైతే ఈ కాలంలో ఎవరూ లేరు కాబట్టి ఈ ఆలయం ఆరో తలుపు చరిత్రలో ఎప్పటికీ తెరవలేని ఒక రహస్య గదిగానే ఉండిపోతుంది ఈ తలుపు తెరిస్తే ప్రపంచం అంతమైపోతుందనే వార్తలు పుకార్లు అన్నీ తప్పే కేవలం దొంగల నుంచి నిధిని కాపాడడం కోసం ఈ నాగబంధాన్ని వేశారని అంటారు కొందరు భగవంతుడు ప్రజలకు మేలు చేసేవాడే కానీ ప్రపంచాన్ని అంతం చేసేవాడు కాదు కదా మరి మీరేమంటారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి నమస్తే